3:23 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. 23:2. హీ మేక్స్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాచర్స్. Psalm 23:2. ప్రభునందన ప్రియ సహోదరి సోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, తన భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు పచ్చిక గల చోట్ల అనగా సమృద్ధైన ఆహారము, సమృద్ధైన జీవితము ఉండే స్థలములో మనల్ని నివసింపచేసే దేవుడై ఉన్నారు. దావీదు భక్తుడు దేవుణ్ణి కాపరిగా చేసుకుని తను ఒక గొర్రె పిల్లగా పోల్చుకుంటూ దేవుడి గురించి ఆయన మాట్లాడుతున్నారు. నా దేవుడు పచ్చిక గల చోట్ల, సమృద్ధైన స్థలములో ఆయన నన్ను పరుండ చేస్తాడు. దేవుడు మనల్ని పోషించే దేవుడు. దేవుడు కరువులో సైతము కూడా ఏలియాను పోషించినట్లుగా, తన ప్రజలను పోషించినట్లుగా దేవుడు మనల్ని పోషిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మన జీవితంలో కాపరిగా ఉన్నప్పుడు, లేక ఆయనను మనం కాపరిగా చేసుకొని జీవిస్తున్నప్పుడు. దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు కొదివేముంది? కనుక విశ్వాస జీవితంలో అనుదినము ఆయన మీద ఆధారపడదాం. ఆయనే పచ్చిక గల చోట్ల మనలను పరుండ చేసి సమృద్ధైన ఆహారంతో, సమృద్ధైన జీవంతో తృప్తిపరుస్తారు. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకై నీకు స్తోత్రాలు. తండ్రి, భక్తుడు పలుకుతున్నట్లుగా మేము కూడా విశ్వాసంతో పలుకుటకు సహాయం చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. ఈ దినం వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని కోరుచు. ఈ దినమంతా నీ కృపాక్షేమాల తోడుగొంచమని కోరుచు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.